రాహి విజయయాత్రకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహకరించిన జనసేన రాష్ట్ర నాయకులకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, పెద్దల మనోహర్ గారికి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిసారి నేను మా మెసేజ్ చెప్తున్నప్పుడు ప్రజలకు చాలా బలంగా వెళ్ళిపోతుంది. నా నుంచి సమూహానికి మటుకు కొన్ని కోట్ల మంది జనాభాకి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు లోపం లేదు, అది పెరుగుతూ ఉంది. సో పార్టీ నిలబడి ఉండడానికి పీపుల్తో కనెక్ట్ అయింది. సమస్య ఎక్కడుంది అంటే మనకి సమన్వయపరుచుకునే నాయకత్వం కానీ, దాన్ని బలంగా అందుకునే నాయకత్వం కానీ, లేదంటే అంత పోరాట పట్టి ఉన్న స్ఫూర్తి కానీ ఎక్కడో చిన్న లోపాలు ఉండొచ్చు, లేదంటే అంత నమ్మకం లేకపోయి ఉండొచ్చు. బట్ కంపారిటివ్లీ మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే చాలా బలంగా ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా అది ఉంది. దాన్ని కాదులే, దాన్ని కొంచెం పెంపొందింపు చేసుకోవాలి. అండ్ ప్రతిసారి మీటింగ్ అయిపోయినా, ఒక పర్యటన అయిపోయినా ఏం జరుగుతుంది అనేది చాలా క్షేత్రస్థాయిలో ఒక ప్రత్యేకించి ఒక టీమ్ని చాలా ఘనమైన హైర్ చేసి, సో వాళ్ళు ఇచ్చిన రివ్యూని బేస్ చేసుకొని ఒక రెండు మూడు దశలుగా దీన్ని చేసిన తర్వాత ఒక 18 పాయింట్స్గా మీకు క్వశ్చనీర్ చేసాం. దీన్ని ఒకసారి మీరు పరిశీలించండి. దీన్ని లేటర్ మనం ఇండివిజువల్ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుకుందాం. మెజారిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. మెజారిటీ ఈజ్ ఆల్వేస్ రైట్, దెన్ దే వుంట హ్యాడ్ క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ని మెజారిటీ మాటనే క్రూసిఫై చేశారు. సోక్రటీస్ని మెజారిటీ మాటనే విషయం ఇచ్చేశారు. సో మెజారిటీ నాట్ నెసెసరీ ఆల్వేస్ రైట్. సో నాకు ఇది మీరు తెలంగాణలో చూసి ఉండొచ్చు, మీరు మన నా ప్రోగ్రామ్స్ ఎప్పుడు టీవీలు కవర్ చేయలేదు కాబట్టి ఒక టైంలో ఈ సందోహం ఎప్పుడు ఉంది, ఇది కొత్త కాదు నాకు. మేబీ ఒక ఏజ్ గ్రూప్స్ యాడ్ అవ్వచ్చు, ఇదవచ్చేమో, కానీ ఈ సందోహం ఎప్పుడు ఉండింది? రాజ్యంలో అసలు ఇసకేస్తే రాలదు అన్న పదం 2018లో మనం నమ్మం. సమస్య ఏమవుతుందంటే దాన్ని అందిపుచ్చుకునే నాయకత్వం లేకపోతే జారిపోద్ది. అంటే ఇసకని చేతితో పట్టుకుని జారిపోద్ది. అలా కాకుండా దాన్ని పట్టుకుని దాన్ని సిమెంట్లో కలిపితే ఇట్ కెన్ బికమ్ ఏ బిల్డింగ్ బ్లాక్. ఎందుకంటే ఈరోజు మన వైసీపీ కానీ వీళ్ళందరూ ఎవరైనా సరే మిగతా పార్టీలో పనిచేసిన నాయకులు ఉండడం సడన్గా బిల్డ్ అయిపోయినట్టు ఉంటుంది. సో ప్రతిసారి జన సందేహం వచ్చినంత మాత్రాన మనం మితిమీరిన ఆత్మవిశ్వాసంలో ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ వెరీ వెరీ ప్రాక్టికల్ ఇన్ దిస్. ఈరోజు వారాహి విజయయాత్ర ఎంత బలమైందో దాన్ని బేస్ చేసుకుని అసలు మనం ఏం పని చేయకపోవటం అనేది కూడా కుదరదు. అందుకని దానికి భాగంగానే క్వశ్చనేర్, మనం ఏం చేయాలి అనే దాని మీద మీకు క్వశ్చనేర్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీస్ టు ఎస్టాబ్లిష్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోయింది. ఈరోజు నేను పార్టీ పెట్టినంత నిలబడుతున్నాను అంటే మేబీ మీ హ్యాడ్ సీ నేను 2008లో స్టార్ట్ చేశాను గుర్తుపెట్టుకోండి. 2008 నుంచి నలిగితే అది అనుభవం ఇప్పుడు పనిచేస్తుంది. అలాగే మనం ఇప్పుడు మనందరం కలిసి ఇప్పుడు నలిగితే నెక్స్ట్ జనరేషన్కి పనిచేస్తుంది. నేనేం కోరుకుంటున్నానంటే ఇట్ షుడ్ బి ఆర్గానిక్. ఇక్కడున్న యువత కానీ, లేదంటే మిగతా మనకు మద్దతు ఇచ్చే వ్యక్తులు సమూహం కానీ, వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉంటారు. కానీ మనకు మద్దతు ఇచ్చే సమూహం వల్లే మనం గెలవం. ప్రతిసారి ఒక మంచి మాట అయితే ఎప్పుడు ఉంది, ఈరోజు కాదు ఎప్పుడు ఉంది. కానీ మన దానికి మనకు బలమైన నాయకత్వం వచ్చే వరకు రియాలిటీ కంప్లీట్గా అది జరిగిపోద్ది అన్నట్టుగా తీసుకోకూడదు. అదొకటి మటుకు మీరు గ్రహించండి. ఈసారి మటుకు మన అందరం పనిచేయాల్సింది ఉభయ గోదావరి జిల్లాలు ప్రత్యేకించి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని నేను మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ ఏదో నేనేదో ఒక అవివేకంగానో ఇదన్నీ మాట్లాడలేదు. ఏ పార్టీ అయినా సరే అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో మనకి శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సలహాలు సంప్రదింపు లేదని చేసి, లేదంటే కొన్ని ప్రెషర్స్ ఇచ్చి చిన్న చిన్న వైలేషన్స్ అంటే కరెక్ట్ చేసుకుని, ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ. అందుకని నాకు వాళ్ళతో వ్యక్తిగతంగా వాళ్ళతో నాకు గొడవ లేదు. కానీ ద వే అంతకుముందు కరప్షన్ లేదా అంటే కరప్షన్ ఎప్పుడు ఉంది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కరప్షన్. బట్ వీళ్ళు వేరే స్కేల్కి పట్టుకెళ్ళిపోయారు. ఇది డిస్ట్రాయింగ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్. 31 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవితాలు ఛిద్రం చేశారు. మీరు చూడండి, వచ్చిన 2 నెలల్లో మనం తిరిగి రోడ్ల మీద ఉన్నామంటే ప్రజలకు ఎన్నుకున్న వారం రోజులకు అర్థమైపోయింది. కొంతమందికి మొదటి రోజే అర్థమైపోయింది. ఇంకా అక్కడి నుంచి పెరిగి ఈరోజు ఎక్కువ మందికి ఆల్మోస్ట్ దాదాపు ఒక 70% జనానికి అర్థం. ఇంకా 30% నేను వచ్చింది నేను అనుకోవట్లా. బట్ మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ పీపుల్ షుడ్ బి సేఫ్డ్. గంజాయి పెరిగిపోయింది. మీరు ఊహించుకోండి, 29,000 పై చిలుకు, దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ విమెన్. దీని మీద ఎక్కడ రివ్యూ చేసినట్లేదు. ఇది చాలా పెద్ద ఇష్యూ, దీన్ని ఎవరు మాట్లాడట్లా. సో ఒక్కొక్కటి ఎంచుకుంటా ఏమని పెట్టుకుంటూ వెళ్ళిపోతే స్టేట్ ఈజ్ గోయింగ్ టు డాగ్స్. దీన్ని ఎక్కడో మనందరం కలెక్టివ్గా కాపాడుకోకపోతే మటుకు
మనం మనలో మన పొరపరచాలు మనలో మన సమన్వయపరిచి ఈగోస్ అయిపోతే స్టేట్ వుడ్ లూజ్. ఎవరికి ఆశ ఉండదో అధికారం రావాలని, సౌ చేయాలని ప్రతి ఒక్కరికి ఉండదు, ఏదైనా చేయాలంటే అధికారం ఉండాలి. సో దాంట్లో ఎప్పుడూ ఇది లేదు. ఎస్పెషల్లీ ఇండివిజువల్గా వెళ్ళాలి, అలయన్స్తో వెళ్ళాలి, ఇవన్నీ చాలా దూరికీ బాత్. అది చాలా ఇంకా సదూరంగా ఇంకా చాలా టైం ఉంది దానికి మాట్లాడటానికి. ఈ లోపల ఎవరు కూడా టీవీలో కానీ మీడియాలో కానీ నాట్ ఈవెన్ వన్ వర్డ్ అబౌట్ అలయన్సెస్. పొత్తులు ఉంటాయా లేదా అంటే చాలా సరైన సమయంలో అన్నీ చూసుకొని చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి అందరి దగ్గర నుంచి రిపోర్ట్. ఇప్పుడు మీరు ఒక మన చిన్న ఒక యాత్ర చేస్తేనే ఇంత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అలాంటిది ఒక పొత్తు చేయాలంటే ఏ మండలంలో ఎలా ఉంది ఏమనుకుంటారు అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం బలం ఎంత వీటి చాలా అధ్యయనం చేసి చేస్తాం. అది అంతేకాదు, దాన్ని ఇండివిజువల్గా ఎవరో ఒకటి చేసినా అది డెట్రాక్స్ డిసిప్లినరీ యాక్షన్. అదొకటి మటుకు దయచేసి నా రిక్వెస్ట్. అనొకటి రెండో దశ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి మీ అందరి సహాయ సహకారాలు నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.